అర్జున్ అంకుల్ నాకు చాలాగా హెల్ప్ చేశారు. నాకు డైలాగ్ అంతా బాగా నేర్పించారు. మళ్ళీ ఆడుకుంటూ నేను షార్ట్ అన్నీ చేశాను. నేను ఎడ్యుకేషన్కి వచ్చి స్కూల్లో చదవలేకుండా ఒక క్యారెక్టర్ లాగా చేశాను ఈ మూవీలో. మిత్రుడు నా కొలీగ్ అయినటువంటి అర్జున్ గారికి, ఈ వేదిక రంగించినటువంటి కళాకారులకి, పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకి, నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి. నేను జనరల్గా నేను యాక్ట్ చేసిన పిక్చర్స్కి కూడా నేను ఐ డోంట్ అటెండ్ ది ఆడియో ఫంక్షన్. ఐ డోంట్ నో వై. అదేంటంటే 2-3 గంటలు సాంగ్స్, ఆ తర్వాత ఇవన్నీ అయ్యేటప్పటికి 5-6 గంటలు అయిపోతూ ఉంటాయి. అర్జున్ గారితో పనిచేయడము ఒక వేరే, అంటే కంటెంపరీలో ఆయన ఎలిమెంట్స్ ఉంటూ ఒక వేరే ఒక ప్రపంచంతో పనిచేసినంత నాకు అనుభవము వచ్చింది మీ ద్వారా. నా కాలి కింద ఇంత మంచి వేదికని ఇంతమంది పెద్దల ముందు ఒక లిరిసిస్ట్గా ఈ సినిమాలో ఒక 4 పాటలు ఉంటే 3 పాటలు నా చేత రాయించి నన్ను ప్రోత్సహించిన అర్జున్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక్కడ చెప్పడం సందర్భోచితమో కాదో నాకు తెలియదు, కానీ చాలా చాలా మాట్లాడగలిగిన, మాట్లాడవలసిన ఆత్మీయ మిత్రుల్ని, 30 ఏళ్ళ మా స్నేహం, సావాసం లైక్ ఎ ఫ్యామిలీ. ఐ థింక్ ఐ డిడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ విత్ అర్జున్. తెలుగులో 8 సినిమాలు. నేను రామకృష్ణ గారు, నేను ఐ థింక్ హైయెస్ట్ ఫిల్మ్స్ డైరెక్టెడ్, అవర్ బిలవ్డ్ హీరో. బేసిక్గా సినిమా కాసేపు పక్కన పెడితే, మేము పరిచయం అయ్యి ఈ సుదీర్ఘమైన ప్రయాణాల్లో పర్సనల్గా నేను ఒకటి అబ్జర్వ్ చేసేవాడిని అర్జున్లో. అంటే ఆ ఇన్స్టింక్ట్ లేకపోతే ఇలాంటి సినిమాలు కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి కానీ ఎవరు ఆలోచించలేరు. బికాజ్ అపార్ట్ ఫ్రమ్ ది ప్రొఫెషన్స్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు తన ఇంటికి వెళ్ళి తన బ్యాచులర్గా ఉన్నప్పటి నుంచి కూడా మేమందరం అంటే మోరార్లెస్ ఒకే ఏజ్ గ్రూప్. చాలా ఎర్లీ ఏజ్లో ఆయన హీరో నేను డైరెక్ట్ మేమందరం అయ్యాం. వెరీ గుడ్, సూపర్బ్, ఒక మంచి ఒక పిక్చర్ తోటి డాక్యుమెంట్ పిక్చర్ మన నారాయణ కృష్ణ గారు చేసిన ఒక అద్భుతమైన సేవా చిత్రంతో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇప్పుడు జనరల్గా కమర్షియల్ ఆస్పెక్ట్స్లో డ్యాన్సులు ఇవన్నీ లేకుండా ఈ సినిమా చాలా నిరాడంబరంగా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అర్జున్ గారికి, ఆయన మనస్తత్వానికి, వ్యక్తిత్వానికి చాలా ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ సార్. అర్జున్ గారు ఈ సినిమా చేసేటప్పుడు, సార్ మీకు క్యారెట్ ఉంది మీరు రావాలండి అని అంటే బెంగళూరు వెళ్ళాను. మ్యాక్సిమం అతని చేత ఈ సినిమా తీయకుండా చేద్దామని ఆపించడానికి 2 రోజులు ప్రయత్నించాను. ఎందుకంటే చాలా పెద్ద బడ్జెట్ ఈ సినిమా తను ఖర్చు పెట్టింది. 2 రోజులు కూర్చొని బడ్జెట్ లెక్కలేస్తూ ఇలా ఉంటే ఏమండి అర్జున్ గారు, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మీరు ఈ బడ్జెట్లో సినిమా తీస్తే ఏంటారంటే కళ్యాణ్ ఎంతసేపటికి నన్ను కన్విన్స్ చేసేదానికి ఆయన ప్రయత్నించారు, కానీ ఆయన నేను కన్విన్స్ చేయలేకపోయా. ఫైనల్గా అప్పుడు అనుకున్నది 3 లాంగ్వేజ్ల్లో సినిమా తీస్తే మీకు 3 లాంగ్వేజ్ల్లో మంచి మార్కెట్ ఉంది, 3 లాంగ్వేజ్ల్లో ఒకసారి చేస్తే అప్పటికి కానీ కనీసం బ్యాలెన్స్ అవుతారేమో అనే ఉద్దేశంతో. యాక్చువల్గా మీరు టోటల్ సినిమా చూస్తే ఒక హాలీవుడ్ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలనో అలాంటి ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమా ఇది. ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి, సార్ ఇక్కడ ఈ యాక్షన్లో కార్లు క్రెయిన్ ఉంటే బాగుంటుంది అని చెప్తుంటారు. బాగుంది అర్జున్, చాలా బాగుంటుంది, రేపు అని చెప్తా. తర్వాత చెప్తే, అలాగే అర్జున్ ఇంకా క్రెయిన్ రావాలంట, రోడ్డు వేస్తున్నారు అని చెప్తా. తర్వాత 3వ రోజు, అర్జున్ ఇది విలేజ్ కదా, విలేజ్లో అంత యాక్షన్ కావాలంటే కసిబాగి నాకు తెలుసు సార్ మీరు చెయ్యరని ముందు నుంచి, కానీ నేను ఏ యాక్షన్ అయితే చెప్పానో, ఏ అట్మాస్ఫియర్ అయితే చెప్పానో, ఆ అట్మాస్ఫియర్ ఈ ఫైట్లో నేను చూపిస్తా అని ఒక సెంటిమెంటల్ ఫైట్ని
చాలా ఎమోషనల్గా చేసి జనం చేత చప్పట్లు కొట్టించిన గ్రేట్ హీరో అర్జున్. అర్జున్ ఇలా సామాన్యంగా కనబడతాడు కానీ మంచి స్నేహితుడు, తన చిన్నపిల్లలతో లెక్క అంతా కూడా. తను సినిమా తీస్తే కోట్లతో తీస్తాడు, అదే నిర్మాతకి తీయాలంటే మీ బడ్జెట్ సరిగ్గా చూసుకోండి, సరిపోద్దా లేదా వసూలవుతుందా అనే జాగ్రత్త పడుతుంటాడు ఎప్పుడు కూడా. మొన్న ఎవరో వచ్చారు నా షూటింగ్కి, అర్జున్ షూటింగ్ నుంచి, సార్ మీ అర్జున్ కూర్చొని చెక్కుల మీద సంతకాలు పెట్టిస్తున్నాడు సార్, హీరో కదా యాక్షన్ చూసుకోవచ్చు కదా అన్నారు. నేను అర్జున్ ఫోన్ చేస్తే నేను నిర్మాతను కదా సార్, అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి కదా అన్నారు. అంటే చెక్కు మీద నిర్మాత సంతకం పెడితే ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంత బాధ్యత ఉంటుంది అని తెలిసిన హీరో గనక తను నిర్మాతగా తన చెక్కులు తనే చూసుకుంటూ ఆ చెక్కుల విలువని ఇండస్ట్రీకి చెప్పిన గ్రేట్ హీరో అర్జున్. అలాంటి సినిమా మనం చేయలేకపోయామే, అలాంటి చేద్దామా అనుకునేలోగా జై హింద్ 2 అని మొదలుపెట్టాడు అర్జున్. అర్జున్ గారి సినిమాలు వచ్చినప్పుడు నేను ప్రేక్షకుని, మా పల్లెలో గోపాలు అని ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు. మా ఊరు నుంచి 10 కిలోమీటర్స్ ఓన్లీ మార్నింగ్ షో మట్టికి ఆడుతుంది. అప్పుడు చిన్న సినిమాలు మార్నింగ్ షోస్లో రిలీజ్ అయ్యేటి, ఎన్నిసార్లు చూసామో మాకే తెలియదు. సో మై ఫేవరెట్ సాంగ్ సార్ రాణి రానమ్మ. సో అర్జున్ గారు ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి మోర్ దెన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీలో అన్ని రకాల హీరోగా చేస్తూ, తెలుగు తమిళ్ అన్ని భాషల్లో సక్సెస్ఫుల్ హీరోగా నిలబడుతూ, అటు డైరెక్టర్లకి ఇటు ప్రొడ్యూసర్లకి అందరికీ, రామకృష్ణ గారు ఇందాక చెప్పారు ఆ సినిమా బాగా రావాలి అంటే, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు ఒక సినిమా మా బ్యానర్లో యాక్ట్ చేశారు రామరామ కృష్ణ కృష్ణలో, అప్పుడే అర్జున్ గారిని కలవడము ట్రావెల్ అవ్వడం జరిగింది. ఆ సినిమా జరుగుతున్న రోజులు సినిమా గురించే తపన ఎక్కువ ఉండేది, ప్యాకపోయాక కూడా సినిమా గురించి మాట్లాడుతుండేవారు, అంటే ఒక ప్యాషన్. సో అంత ప్యాషనెటిక్ ఉన్న వాళ్ళు మన ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో అర్జున్ గారు ఒకరు. Well, I've had a wonderful experience shooting for Jai Hind 2. I would love to thank Mr. Arjun for that, for believing in me and making me a part of Jai Hind 2. It's been a beautiful experience. He's a wonderful human being and a brilliant, brilliant, brilliant director. I feel myself very lucky to be a part of Jai Hind 2. Well, I love all the songs in Jai Hind 2, but Yaari 1 will be one of my favorite. I hope you all enjoy it. And this Diwali, I would love to gift my audience, myself as an actor. I hope you all accept the gift with love. Thank you very much and Jai Hind. Prandaru Arjun Gandhi baga mechukunaru Jai Hind 2 lanti cinema theeyadaniki gundikai kavali, kidney kavali, liver kavali, ivanni kavali, correct ani. Sri Sri poetry cheptadu. నిప్పులు చింగుకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకి నేను ఒరిగిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని. ఇంత గొప్పగా అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఏదైనా అనివార్యమైనటువంటి స్థితి కలిగినప్పుడు ఎవరిదేమన్నాడా సినిమా చెప్పు ఎందుకు? ఇందాక కోటి రామకృష్ణ గారు చెప్తారు, బోడది డబ్బు ఖర్చు పెట్టేది పిచ్చ కాకపోతే ఎందుకు ఆ సినిమాలు, ఇదే హిట్ అయింది అనుకోండి మగడ్రా సినిమా ఆడే తీయాలి, ఇంకెవరు తీయగలడు? అతని దగ్గర ఉంది ఆ దమ్ము ఆ దిల్లు, ఎవడు పడితే ఆడు తీయలేడు. యాజ్ అ ప్రొడ్యూసర్ నా స్థాయికి మించి ఒక గ్రాండియర్ పిక్చర్ చేయాలని చేశాను. యాజ్ అ డైరెక్టర్ ఒక డిఫరెంట్గా ఒక మంచి చిత్రం డైరెక్ట్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్ ఎంత డిఫరెంట్గా చేయాలో అంత ట్రై చేశాను. స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ట్రై చేశాను ఈ పిక్చర్లో, అది జనం చూసి చెప్పాలి. అండ్ యాజ్ అన్ యాక్టర్ యాక్టింగ్లో కూడా ట్రై చేశాను, ఇందులో ఫుల్ బాగా ఎమోషనల్ క్యారెక్టర్. అండ్ ఇంతవరకు ఫైట్స్ అని చూస్తే నేను ఇన్ని రోజులు నేను చేసిన సినిమాల్లో
చేసిన ఫైట్స్ ఒకవైపు పెడితే ఈ చిన్న సిసిఈ సినిమాలో ఒకవైపు. సో చాలా అట్ మై లెవెల్ బెస్ట్ యాక్షన్ కింగ్ అని అందరూ చెప్తారు. సో దాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. అండ్ ఈ పిక్చర్ ఈరోజు ఆడియో రిలీజ్ అర్జున్ జన్య అని ఒక కన్నడంలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన్ని ఈ సినిమాలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ 3-4 సాంగ్లు ఉన్నాయి. శ్రీవల్లి గారు షీఈస్ ద రిటన్ 3 సాంగ్లు రాశారు. ఏదో ఒక రిజిస్ట్రేషన్ కోసం నేను సెపరేట్ వెళ్ళాను ఇక్కడ ఒక అక్కడే చూశాను ఆవిడ్ని. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పారు చాలా బాగా పాట రాస్తారని. ఆ రోజు మాట్లాడాను గ్యారంటీ రాయాలి అని. బట్ ఆవిడకి నమ్మకం లేదు, అందరూ ఇలాగే చెప్తారు సరేలేండి అన్నారు. బట్ ఒకరోజు పిలిచాను, ఫస్ట్ ఒకే ఒక పాట రాస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. చాలా బాగా రాశారు, కొంచెం ఒకే ఒక వర్డ్ కూడా చేంజ్ లేకుండా ఉండింది. అండ్ దెన్ 3 పాటలు అవి రాశారు.